హాయ్ గైస్ ఈ వీడియోలో మనం స్టెన్ అండ్ కేరళ ఎక్ ఎక్స్పెరిమెంట్ గురించి నేర్చుకుందాం సో మనకి ఎక్స్పెరిమెంట్లో ఏం జరుగుతుందంటే ఒక ఓవెన్ ఉంటుంది ఆ ఓవెన్ నుంచి సిల్వర్ ఐటమ్స్ తీ సిల్వర్ ఐటమ్స్ యొక్క భీమ్ని పంపిస్తాం అనమాట అక్కడ సిల్వర్ ఐటమ్స్ బీమ్ ఎందుకు పంపిస్తాం కదా సో మనకి సిల్వర్ ఐటమ్కి వచ్చేసి మొత్తం ఇన్నర్ సెల్స్ అన్నీ ఫిల్ అయిపోయి అవుటర్ సెల్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది సో మనకి కెమిస్ట్రీలో ఉంటుంది అనమాట స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని ఆ స్క్రీనింగ్ ఎఫెక్ట్ వల్ల లోపల ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి బయట నుండి ఎలక్ట్రాన్తో ఇంట్రాక్ట్ అవ్వవు అంతలాగా అంటే అదే బయట నుంచి వచ్చిన దానిలో చూస్తాయి అన్నమాట సో ఈ మనకి సిల్వర్ ఐటమ్ అనేది ఆ బయట నుండి ఎలక్ట్రాన్ ఉంటుంది కదా ఆ బయట నుండి ఎలక్ట్రాన్ మనకి మెయిన్ హీరో అనమాట దీంట్లో సో మనకి జేమ్స్ క్లర్క్ మ్యాక్స్ వల్ల ఉంటాడు కదా మ్యాక్స్ వాళ్ళు ఈక్వేషన్స్ ఇవన్నీ ఇచ్చినాడు ఆయన ఏమంటాడంటే యాక్సిలరేటెడ్ ఛార్జ్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తాడనమాట సో మనకి ఎలక్ట్రాన్ అంటే ఏంటి నెగిటివ్ ఛార్జ్ కదా సో అది ఆటం చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటే ఈ ఎలక్ట్రాన్ అనేది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది సో మన ఇక్కడ సిల్వర్ ఐటమ్ ఎందుకు తీసుకున్నాం అంటే లోపల ఉండే యాటమ్ లోపల కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి బట్ ఈ స్క్రీనింగ్ అనే ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ వల్ల అవన్నీ ఈ అవుటర్ ఎలక్ట్రాన్ మీద ఎఫెక్ట్ అనేవి చూపించదనమాట సో మనకి సిల్వర్ యాటమ్ ఉండే అవుటర్ సెల్ లో ఉండే ఎలక్ట్రాన్ ఉంటుంది కదా బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఈ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మాత్రమే మనకి బయటికి కనిపించేలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఈ చిన్న ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది కదా ఈ చిన్న ఎలక్ట్రాన్ ఈ చిన్న ఎలక్ట్రాన్ యాక్సిలెట్ అవ్వడం వల్ల ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారు చేస్తుంది సో సంథింగ్ దీనికి ఇక్కడ నార్త్ ఉంది దీనికి ఇక్కడ సౌత్ ఉంది అనుకుందాం అనుకోండి సో ఇదొక మనకి ఒక చిన్న బార్ మ్యాగ్నెట్లో బిహేవ్ చేస్తుంది కదా దాని నార్త్ పోలు సౌత్ పోలు పెట్టుకుంటే అది ఒక చిన్న అంటే ఒక అటామిక్ లో ఉండే చిన్న బార్ మ్యాగ్నెట్ ఒకటి దొరికింది మనకి సో ఇప్పుడు మనకి స్టెన్ అండ్ గెర్లెక్ అనే వాళ్ళు ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటే మనకి వెక్టర్ ఆటామిక్ మోడల్ వచ్చింది కదా ముందు సో ఆ వెక్టర్ అటమిక్ మోడల్ కన్ఫర్మ్ చేయడం కోసం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట అంటే మనకి ఈ స్పేస్ క్వాంటైజేషన్ అనేది ఉంటుంది కదా ఈ స్పేస్ క్వాంటైజేషన్ అనేది నిజమా కాదా అనే దానికోసం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తారనమాట సో ఇక్కడ మనకి ఈ వీడియోలో చూస్తున్నట్టు ఒక ఓవెన్ ఉంటుంది ఆ ఓవెన్ నుంచి మనకి సిల్వర్ ఐటమ్స్ బీమ్స్ వస్తుంది ఒక బీమ్ వస్తుంది అనమాట అంటే ఆ బీమ్లో సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి సో ఆ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది సో మనకి ఇక్కడ టూ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ షేప్స్తో సో ఈ ఈ మ్యాగ్నెట్స్ ఎందుకు ఎలా పెట్టామంటే ఇన్ హోమోజీనియస్ ఫీల్డ్ అంటే హోమోజీనియస్ ఫీల్డ్ అంటే మనకి లీనియర్గా ఉంటుంది అనమాట అంటే ఎక్కడ చూసుకున్నా కానీ ఇంక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకేలా ఉంటుంది అదే ఈ మనం ఎలా పెట్టినట్టయితే ఈ ఇన్ హోమోజీనియస్ ఫీల్డ్ అంటే మనకు ఒక వైపు ఏమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉండాలంటే తక్కువ లైన్స్ ఎక్కువ లైన్స్ కాన్సన్ట్రేటెడ్గా ఒక దిక్కున ఉండాలి ఎక్కడైతే మనకి ఎక్కువ లైన్స్ దూరం దూరంగా ఉన్నాయనుకోండి అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ ఉంటుందన్నమాట ఈ కింద పార్ట్లోనేమో సోత్పూల్ నుండి దగ్గర దగ్గరేమో తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది పైన ఉండే దగ్గర ఏమో ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది సో అక్కడ బ్యా సో ఇదంతా మనం మన సెటప్ అనమాట సో మనం జనరల్గా ఒక మ్యాగ్నెట్ని కానీ దాంట్లోకి విసిరేమంటే అంటే మనం జనరల్గా ఇక్కడ అటామిక్ ఆక్సిలేటర్ విసురుతున్నాము జస్ట్ ఆ సైజులో ఒక మ్యాగ్నెట్ ఏదన్నా విసిరేమంటే మనకి ఇన్ ఇన్హోమోజినయస్ ఫీల్డ్ విసిరినప్పుడు పిచ్చి పిచ్చిగా వస్తుంది అనమాట ర్యాండమ్గా ఎక్కడ పడితే అక్కడ పడిపోతే అలా వస్తుంది అనమాట మొత్తం అలాంటివి కొన్ని బోల్డ్ అనేసావు అంటే పిచ్చి పిచ్చిగా ఎక్కడెక్కడ వస్తుంది సో అంతా ఒక సెట్ కింద ఒక దిక్కినే స్టాగ్నెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది కనిపిస్తుంది అనమాట బట్ మనకి ఇక్కడ స్టర్న్ అండ్ గెరలాక్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక అద్భుతం జరుగుతుంది అద్భుతం ఏంటంటే యాక్చువల్గా అయితే అలా ఫామ్ అవ్వాలి కదా ఫస్ట్ దాంట్లో చూసినప్పుడు ఈ సెకండ్ దాంట్లో అయితే మనకి రెండు వేరే వేరే లైన్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది మనకి మామూలుగా మ్యాగ్నెట్ విసిరితేనేమో పిచ్చి పిచ్చిగా రావాలి కానీ ఇక్కడ మనకి అటామిక్ సైజులో విసిరినప్పుడేమో ఇలా వస్తుంది కదా ఒకటేమో పైకి ఒకటేమో కిందికి సో మనం ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఉంది కదా టైనీ బార్ మ్యాగ్నెట్ అటామిక్ మ్యాగ్నెట్ ఈ అటామిక్ మ్యాగ్నెట్కి మనం ఈ స్పేస్ క్వాంటైజేషన్ అనేది నిజమా కాదు అనేది మనం మ్యాథమెటికల్గా ప్రూవ్ చేస్తాం అనమాట సో యాక్చువల్గా అయితే ఇది మన పిక్చర్ ఈ బ్యాక్లో నేను పెన్సిల్తో గీసాను చూసారా ఇవైతే మనకి ఇన్ ఇన్హోమోజినయస్ ఫీల్డ్ అనమాట దాన్ని ఫ్రంట్ నుంచి వస్తున్నట్టు ఊహించుకోవాలి సో ఇది వై యాక్సెస్ ఇదేమో ఎక్స్ యాక్సెస్ సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత ఇదేమో ఇన్ ఇన్హోమోజినయస్ ఫీల్డ్ దాంట్లో ఒక బార్ మ్యాగ్నెట్ పెట్టాం దాని యొక్క లెంత్ ఏమో ఎల్ అదేమో ఈ హోమోజి ఇన్హోమోజినయస్ ఫీల్డ్తో టేటా యాంగిల్ మేక్ చేస్తూ ఉందనమాట సో ఇక్కడ మనకి ఇన్హోమోజినయస్ కదా సపోజ్ ఇక్కడ బి అనుకున్నాం అనుకో ఇక్కడ సౌత్ పోల్ ఉందనుకోండి ఇక్కడ ఒక ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది కింద ఉండే మ్యాగ్నెట్ కింద ఒక మ్యాగ్నెట్ పెట్టాం పైన ఒక మ్యాగ్నెట్ ఉంది కదా సో కింద ఉండేదాన్ని ఒక ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది మ్యాగ్నెట్ కదా మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ అట్రాక్ట్ కానీ రిపల్ కానీ ఏదో చేస్తుంది అనుకోండి సో పైన కూడా ఒక పోల్ ఉంటుంది పైన నార్త్ కింద సౌత్ ఉంటే సో ఇక్కడ కూడా ఏదోటి అట్రాక్ట్ కానీ రిపల్ కానీ చేస్తుంది సో ఆ ఫోర్స్ ఎంత ఉంటుందంటే సో నేను ఇక్కడైతే అట్రాక్ట్ చేస్తున్నట్టు గీసాను ఇక్కడ డౌన్ అయినా ఉంది కాబట్టి సో ఆ ఫోర్స్ ఇక్కడ బి అనే అంటే ఈ లైన్లో తీసుకుంటే మొత్తం ఈ లైన్ మొత్తం తీసుకుంటే ఇక్కడ నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బి ఉంది సో మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంత్ పి అనమాట సో ఇక్కడ నీకు యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత అంటే పి ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటే పోల్ స్ట్రెంత్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెన్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫీల్డ్ ఎంత ఉందంటే ప్లస్ డీబీ బై డివై ఎల్ సో ఇది నేను మీకు ఎలా వచ్చిందో చెప్తున్నాను ఇక్కడ మనకి మ్యాగ్నెట్ ఉంది కదా మ్యాగ్నెట్ లెంత్ ఎల్ మ్యాగ్నెట్ లెంత్ అనేది ఎల్ అది యాంగిల్ మేక్ చేస్తుంది టీటా సో మనం ఇదంతా ఒక రైటాంగిల్ ట్రాంగిల్ కింద ఊహించుకున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ ఇన్ టు కాస్టేటా ఎల్ కాస్టేటా దీని హైట్ సో ఈ ఎల్ కాస్టేటాలో మనకి ఎంత చేంజ్ అయింది డీబీ బై డి ఫైవ్ అంటే మనం వై యాక్సెస్లో తీసుకుంటున్నాం కదా రేట్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ రెస్పెక్ట్ టు యాక్సెస్ ఇంటూ లెంత్ ఆఫ్ అదే డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ అంటే లెంత్ ఆఫ్ అని అనుకూడదు డైరెక్ట్ సో ఎల్ కాస్టేటా వచ్చింది కదా ఇది మనకి ఎలాగో సో ఇక్కడ యాక్ట్ చేసే ఫీల్డ్ స్ట్రెంత్ ఎంత ఇక్కడ ఉండే మ్యాగ్నెట్ యొక్క పోల్ స్ట్రెంత్ పి ఇంటూ అక్కడ ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ సో మనకి ఈ వ్యాల్యూస్ అయితే వస్తున్నాయి ఓకే ఇప్పుడు మనకేమైంది ఇక్కడ చూసుకున్నట్టే మనకి ఎక్కువ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది చూడండి ఇక్కడ బి ప్లస్ డీబీ బై డీబీ సంథింగ్ ఏదో పెద్దగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అలానే కాదు సో ఇక్కడైతే పీబీ మాత్రం యాక్ట్ చేస్తుంది సో ఇక్కడ మనం కింద సౌత్ పోల్ అని తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఫోర్ సెట్ సౌత్ పోల్ తీసుకున్నాం అంటే పీబీ ఫోర్ సెట్ నార్త్ పోల్ అంటే జస్ట్ ఎజ్యూమ్ చేసుకుంటున్నాను అంటే ఫోర్ సెట్ పోల్ తీసుకున్నాం అంటే పీఇంటూ బీ ప్లస్ డిబి బై డి ఎల్ కాస్ డేటా సో ఇక్కడ బీతోనే మల్టీప్లై అవుతుంది ఇక్కడ బీ ఇంకో దానికి యాడ్ అయ్యి దాంతో మల్టిప్లై అవుతుంది సో దీని వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ మ్యాగ్నెట్ అనేది మీకు ఇలా పైకి మూవ్ అవుతుంది అనమాట నెట్ ఫోర్స్ అనేది పైకి ఉంది ఓకే సో మనం అసలు యాక్చువల్గా ఏం కనుక్కుంటున్నాం అంటే ఇందాక మనం ఒక సిల్వర్ బీమ్ని పంపించాం కదా ఆ బీమ్ అనేది మనకి రెండు విధాలుగా స్ప్లిట్ అయిపోతుంది సో మనం ఏం అంటే మెయిన్ యాక్చువల్ పాత్ అయితే ఇది మధ్యలో వెళ్ళాలి తిన్నంగా కానీ ఇక్కడ కొంచెం పక్కదారిలోకి వెళ్ళింది కదా ఈ డీవియేషన్ ఇది ఎక్స్ అంటే ఈ డీవియేషన్ కనుక్కుంటున్నాం అనమాట అసలు ఎంత డీవియేట్ అయింది ఒరిజినల్ పాత్ నుంచి అనే వాల్యూని కనుక్కుంటున్నాం సో మనకిప్పుడు ఇప్పుడు నెట్ ఫోర్స్ ఎంత ఇదేమో ఎఫ్ఎస్ అనేది కిందకి లాగుతుంది మనకి ఎఫ్ఎన్ అనేది పైకి లాగుతుంది సో నెట్ ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ఎన్ మైనస్ ఎఫ్ఎస్ ఎందుకంటే ఎఫ్ఎన్ అనేది పెద్దది కాబట్టి సో దీని దీంట్లోంచి దీన్ని మనకి మనకేం మిగులుతుంది పి ఇంటూ డీబీ బై డివై ఇంటూ ఎల్ కాస్టేటా సారీ సో పిఇంటూ డీవై ఇంటూ ఎల్ కాస్టేటా ఓకే మనకి ఇక్కడ పి ఇంటూ ఎల్ కాస్టేటా ఇంటూ డీబీ బై డీవై ఎలా రాసుకోవచ్చు కదా సో పి ఇంటూ ఎల్ దీన్ని మనం మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటాం సో ఎం కాస్టిటా డీబీపై డిబై సో నెట్ ఫోర్స్ అనమాట ఎఫ్ నెట్ ఇన్ వై డైరెక్షన్ ఓన్లీ మనకి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంటు ఈ ఫార్ములా ఉంటాయి కదా దాంట్లోంచి ఒక ఫార్ములా తెద్దాం ఎస్ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఈ ఫామ్లో అందరికీ నాకు అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను ఇంటర్లో మనకి బాగా పరిచయం అయింది కైన్మేటిక్స్లో ఉంటుంది సో డిస్ప్లేస్మెంట్ అనేది ఎలాగా వెలాసిటీ మీద యాక్సలరేషన్ మీద టైం మీద ఎలా డిపెండ్ అయి ఉంటుంది అనేది ఈ ఫామ్లో నేర్చుకుంటాం సో ఇప్పుడు మనకి ఇందాక చెప్పాం కదా మనకి సిల్వర్ బీమ్ అనేది మూవ్ అవుతుంది ఈ యాటమ్ అనేది కూడా సేమ్ ఇదే డైరెక్షన్లో వెళ్తుంది కాకపోతే మనకి ఒరిజినల్ డైరెక్షన్ నుంచి డీవియేట్ అవుతుంది సంథింగ్ ఇందులో డీవియేట్ అవుతుంది ఎక్కడి నుంచి ఇక్కడికి సో మనకు వై వైయాక్సిస్లో చేంజ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్లో అయితే చేంజ్ అవ్వట్లేదు సో మనం ఈ ఈక్వేషన్ని ఓన్లీ వై వైయాక్సిస్కి మాత్రమే తీసుకుంటాం అన్నమాట సో డిస్ప్లేస్మెంట్ ఇన్ వై యాక్సెస్ ఈస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ఇనీషియల్ వెలాసిటీ మనకి ఇనీషియల్ వెలాసిటీ వై డైరెక్షన్లో పైకి కిందకి ఎట్ సైడ్ మూవ్ అవ్వట్లేదు ఎప్పుడు పార్టికల్ మనకి ఈవెంట్ యొక్క ఈవెంట్ మధ్యలో మూవ్ అవ్వడం మొదలుపెట్టింది వైయాక్సిస్లో ఎక్స్యాక్సిస్లో అయితే ట్రావెల్ చేస్తుంది కానీ వై యాక్సెస్లో అయితే మనకు మూమెంట్ అయితే లేదు కదా సో ఇనీషియల్ వెలాసిటీ జీరో ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ యాక్సిలరేషన్ ఇన్ వై డైరెక్షన్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి యాక్సిలరేషన్ వస్తుంది కదా ఇక్కడ ఇనీషియల్గా జీరో ఉన్నా కానీ సో యాక్సిలరేషన్ ఇన్ వై డైరెక్షన్ ఇంటూ టీ స్క్వేర్ సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసుకుంటే వస్తుంది డి బై ఈక్వల్ టు హాఫ్ ఏ బై టీ స్క్వేర్ మనకి ఎక్కడికి వెళ్ళినా ఈ న్యూటన్ సెకండ్లా అయితే వదిలేదు న్యూటన్ సెకండ్లా ఉంది కదా న్యూటన్ సెకండ్ లా ఈ న్యూటన్ సెకండ్ మనకి ఏమని చెప్తారు ఎఫ్ ఈక్వల్ టు మాసం టు యాక్సిలరేషన్ సో ఇక్కడ మనకి యాక్సిలరేషన్ ఉంది కదా యాక్సిలరేషన్ ఇన్ వై డైరెక్షన్ సో దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ ఇది సఫ్ ఇది కింద ఉంటుంది కదా అది డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏమైనా రాసుకోవచ్చు ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఫోర్స్ బై మాస్ ఓకే బట్ ఇక్కడ మనం ఓన్లీ వైర్ డైరెక్షన్లోనే తీసుకుంటున్నాం కాబట్టి ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ బై మాస్ అంటే ఆ ఆటోమేక్ మాస్ సో ఇక్కడ మనకి టీ వచ్చేసి టీ టీస్కోరు సో ఇదనమాట అందాక దీన్ని తీసి పక్కన పెడదాం సో ఇది మనకు వచ్చింది కదా అమ్మ బాబు సో ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ వచ్చింది కదా సో ఇదంతా బాగానే ఉంది దీన్ని నేను ఎలా రాసుకుంటున్నాను అంటే ఎఫ్ ఇంటూ ఎఫ్ వై ఫోర్స్ ఇన్ వై డైరెక్షన్ వైఎం ఇంటూ టీ ఓకే మనకి టైం ఎంతో తెలీదు అంటే అది ఏ ఆటం ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందో మనకు తెలియదు కాకపోతే మనకు ఒకటైతే తెలుసు దాని వెలాసిటీ ఎంతో తెలుసు కాబట్టి మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ పెట్టాయి వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ై టైన్ డీబై టీ ఫార్మ్లో ఉంది కదా వి ఈక్వల్ టు డి బై టీ సో మనం దీంట్లో నుంచి టీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అనమాట టీ ఈక్వల్ టు డి బై వి కాకపోతే మనకి లెంత్ అనమాట మనం ఇక్కడ తీసుకునేది లెంత్ అనేది దాంట్లో తీసుకుంటాం అంటే డిస్టెన్స్ అంటే లెంతే కదా సో ఎల్బై వెలాసిటీ వి హోల్ స్క్వేర్ ఓకే సో మనకు అంతా అయిపోయింది డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ ఓకే అంటే ఇక్కడ మనకి ఎంత డివియేట్ అయిందనే దాన్ని వన్ బై ట్వంటూ మనకి మనకి వచ్చింది కదా ఎఫ్నెట్ అంటే ఎఫ్ఓ నార్త్ పోల్ ఎఫ్ఓ సౌత్ పోల్ అదంతా క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎఫ్నెట్ వచ్చింది కదా ఈ ఎఫ్నెట్ అనేది బై డైరెక్షన్లో అని చెప్పాను సో ఈ వాల్యూని తీసుకొచ్చి మనం ఇక్కడ ఎఫ్ఐలో పెడతాం అనమాట సో అది పెట్టేస్తే మనకి వస్తుంది అంటే ఎం కాస్ టీటా డీబీ బై డిబై హోల్ బై ఎం ఇంటూ ఎల్ బై వ్యూ హోల్ స్క్వేర్ సో ఇది మనకి స్మాల్ ఎమ్ ఇది క్యాపిటల్ ఎమ్ ఓకేనా క్యాపిటమ్ ఏంటి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇదేంటి మాస్ అనమాట ఓకే సో దీన్ని బట్టి మనకి డీవియేషన్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం సో మనకి డీవియేషన్ ఇన్ వై యాక్సిస్ ఫర్ ఒకదానికి ఒక యాటమ్కి అంటే ఇది ఒకవేళ అప్స్ స్పిన్ అప్ అయిందనుకో ఇది మనకి పైకి వెళ్ళిపోతుంది ఇంకోటి స్పిన్ అదే స్పిన్ డౌన్ అయింది అనుకో ఇది వెళ్ళిపోతుంది సో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది టూ డివే అవుతుంది అనమాట ఎండింగ్లో సో ఇదనమాట మనకి స్టెర్నన్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ ఈ ఈక్వేషన్ అనేది మనకి ఇక్కడ ఫైనల్గా వచ్చింది కదా ఈ ఫైనల్ ఈక్వేషన్ బట్టి ఈ స్టెర్నన్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ స్పేషియల్ క్వాంటైజేషన్ అండ్ ఎలక్ట్రాన్ స్పిన్ ఉందని చెప్పడానికి ఇదొక బలమైన ఆయుధం కింద వాడుకున్నారనమాట అప్పట్లో సో ఏలలో డిస్క్రైబ్ చేయడం వల్ల మనకు పది మార్కులు వచ్చింది సో థ్యాంక్ యూ బాయ్